ఓకే హలో అన్న చెప్పండి సార్ తెలంగాణలో మన కేసీఆర్ గారు ప్రభుత్వం చేసుకుంటే ఎలా ఉంది ఆయన చాలా బాగుంది డెవలప్మెంట్ కానీ ప్రతి ఒక్క డిస్ట్రిక్ట్ కానీ చాలా బాగుంది ఇప్పుడు ఎలక్షన్లు రాబోతున్నాయి కదా తెలంగాణలో మరి ఏ పార్టీ విజయం సాధిస్తుందని మీరు అనుకుంటున్నారు ఖచ్చితంగా కేసీఆర్ గారే వస్తారు ప్రతిపక్ష నేతలు ఎలాగైనా ఆయన గద్దె దించుతాము రాబోయేది మా అధికారమే అంటున్నారు అంటే వాళ్ళ జనాలు పట్టుకొని చూసుకోవాలి కదా అంటే మీ లైక్ ప్రజలు ఎవరికి సపోర్ట్ చేస్తారో వాళ్ళ దానిపై నమ్మకం వాళ్ళ నమ్మకం వాళ్ళది మరి ఇప్పుడు చూసుకుంటేనా నా కేసీఆర్ గారు రీసెంట్గా మేనిఫెస్టో రిలీజ్ చేశారు ఆరోగ్యశ్రీ కానీ 15 లక్షలు పెంచాను మరి 5 వేలకు పింఛని పెంచుతా అంటున్నారు ఎలా చూడొచ్చు దీన్ని తర్వాత వచ్చి ఇంకా 1 లక్ష రూపాయలు పెళ్లి చేసుకుంటే 1 లక్ష రూపాయలు ప్లస్ ఒక తులం బంగారు అన్నీ పెంచారు సో అంత దాని పెంచడం పక్కన పెడితే ఇంతవరకు చూసుకోవాలంటే కేసీఆర్ గారు చేసింది చాలా ఎక్కువ అంటే ఆయన గెలిస్తే ఇవన్నీ నెరవేరుస్తాడు అనుకోవచ్చు ఇప్పుడు ఇచ్చే మేనిఫెస్టోనంతా పక్క ఒకవేళ వాళ్ళు టీఆర్ఎస్ అధికారంలోకి వస్తే మనం సీఎంగా ఎవరిని చూడొచ్చు కేసీఆర్ గారినా కేటీఆర్ గారినా కేసీఆర్ గారే అండి చాలామంది ప్రతిపక్ష నేతలు ఏమంటున్నారంటే కేటీఆర్నే సీఎంగా చూస్తారు గారు వచ్చి కేటీఆర్ గారు వచ్చి ఏమంటే ఆయనకి ఉన్నది వచ్చి కేటీఆర్ గారు ఏమంటారు కంపెనీస్ సంథింగ్ అన్నీ తీసుకొని వచ్చి పెడుతున్నారు కష్టపడుతున్నారు ఆయన పెడుతున్నారు కానీ కేసీఆర్ గారు మాత్రం సీఎం ఎందుకంటే అది హెడ్ ఆఫ్ ది తెలంగాణ ఆయన ఎప్పటి నుంచో పోరాడుతున్నారు తెలంగాణ కోసం ఫైనల్గా తెలంగాణ టీఆర్ఎస్ పార్టీ గురించి కేసీఆర్ గురించి ఏం చెప్పు ఆయన అయితే హీఈస్ వెరీ గుడ్ చాలా మంచి సీఎం నాకు తెలిసినంతవరకు అయితే చాలా మంచి అభివృద్ధి ఉంది థ్యాంక్స్ అన్న మరి థ్యాంక్ యూ